విశాఖ మధురవాడలో పెళ్లి కూతురు సృజన మరణంపై కొత్త కోణం బయటపడింది మెడిసిన్ అధిక మోతాదులో తీసుకోవడంతోనే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వధువు మరణంపై తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని సిఐ రవికుమార్ తెలిపారు సృజనకు బుధవారం కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారని అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఆరోగ్యంతో ఉండడంతో ఇంటికి తీసుకొచ్చారని తెలిపారు డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని సృజనది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై నాలుగు ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు విశాఖపట్నం మదరవాడకు చెందిన నాగోతు వెంకటశ్వరాజుకు సృజన అనే యువతితో వివాహం నిశ్చయమైంది బుధవారం రాత్రి ఏడు గంటలకు ముహూర్తం ఫిక్స్ అయింది జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు సృజన పెళ్లిపీటల మీదే కొలింది వెంటనే కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేశారు డాక్టర్ను పిలిచారు తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఆమె కడుపు నొప్పి తగ్గేందుకు ఓ టాబ్లెట్లు వేసుకున్నట్టు తెలుస్తోంది పోలీసుల విచారణ పూర్తయితే కానీ సృజన మరణంపై క్లారిటీ వచ్చేలా లేదు అయితే తాజాగా సృజన సోదరుడు ఈ విషయంపై స్పందించాడు మీడియాలో రకరకాల వార్తలు రాస్తున్నారని మేము కూడా ఏం జరిగిందనే విషయంపై ఎదురు చూస్తున్నామని అన్నారు మీరు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో మేం కూడా మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు ఇరు కుటుంబ సభ్యులు మావాళ్ళేనని ఇది ఇష్టం లేని పెళ్ళి కూడా కాదని సృజన సోదరుడు తెలిపారు వాస్తవాలు రిపోర్ట్తోనే తెలుస్తాయని అన్నారు ఇంకా రిపోర్టు ఆలస్యం కావడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్